స్వాగతం సుస్వాగతం. అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు, కుల బాంధవులు, జిల్లా అధికారులు మరియు పార్టీ అధికారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి మనం ఈరోజు తప్పదంగా రాష్ట్రంలో ఈయన జన్మ దినం జయంతిత్సవం జరుపుకోవడం చాలా శుభ సూచకం. మరి ఈ సందర్భంగా ప్రతి ప్రజల స్థితిగా నిర్వహించి నిర్వాదిగా
ఈనాటి కూడా 99% మంచం. ఈనాటి అంటే అది అతిశయోక్తిగా ఈ మధ్య కాలంలో మనకు నీటి వనరులు పెరిగిన తర్వాత, ఈ విద్యుత్ మంచి వచ్చిన తర్వాత కొంత ఆదాయం పెరిగి ఈనాడు మోస్తర్ జీవితాన్ని తెలుసు. నాకు కూడా ఇక్కడే ఉంటే ఇక్కడ సంబంధించిన బంధువులందరూ కూడా పనిచేసుకుంటున్నాం. మరి చాలా మంది
మరొక నిమిషాలు ఇవ్వకుండా మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సందర్భంలో కానీ మరి మొన్న ధర్మభూ ప్రజల యొక్క అభిమానంతో మా దేవుడి యొక్క దయతో రాష్ట్రంతో శాసనసభగా ముఖ్యమంత్రి గారు గుంటూరుగా నిర్ణయించిన సందర్భంలో కూడా మొదటిసారి అధికార పరంగా మా ఒక బలహీన వర్గాలకు దళిత వర్గాలకు ఒంటరి కులం అంటే కష్టపడి రెక్కాడుతూ డెక్కాడు వర్గం నుంచి వచ్చినటువంటి ఆ కులానికి సంబంధించిన దళిత వర్గాన్ని చెందినటువంటి ఒక శాసనసభగా ఇప్పుడుగా ఆ మహోన్నతమైనటువంటి అధికార కార్యక్రమాన్ని పాల్గొనేటువంటి అవకాశం నాకు ఏదో రావడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తుంది. ఉదయం చేస్తే భార్య భర్తలిద్దరు కూడా కష్టపడి ఆ బండలను కడుతున్నారు. అంటే వాళ్ళ చెమటాన్ని రక్తాన్ని కూడా వాళ్ళు ఎంత కష్టపడి శ్రమ పని చేస్తారంటే ఆ కుటుంబాల దగ్గర చూసినటువంటి వ్యక్తిగా మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా బయలుదేరి రావాలన్నట్టు ఆలస్యంగా వచ్చింది. మా ఎమ్మెల్యే గారు, మా సోదరు మంది చైర్మన్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా ఇక్కడ అధికారులు కూడా మరి అభ్యంత భావిష్యత్తు కోరుకుంటున్నా. రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకు సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు కానీ శాసనసభ్యులు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు కలిసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేద్దామని విషయాలు తెలియజేసుకుంటూ ఆ ఒడ్డరి కులానికి సంబంధించిన మా పెద్దలు చెప్పడం జరిగింది. ఎస్టీ ఏదైతే వర్గానికి సంబంధించిన ఎస్టీ కులములు చేర్చే విషయంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన విప్పుగా ప్రభుత్వ బాధ్యత వహిస్తున్న వల్ల నా బాధ్యతగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరం కూడా సంజయ్ గారు కానీ ఇంకా సంజయ్ కుమార్ డాక్టర్ గారు కానీ నేను కానీ విమర్శ గారు కానీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాకు సంబంధించిన ఒంటరి కాలనీ, ఒంటరి గ్రామ పంచాయతీ అనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేము కూడా మనం మంచి చేసినప్పుడు ఈ ప్రభుత్వం అనేది మంచి చట్టం. ఈరోజు ఇంత మీద కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఒంటరి యొక్క కుల బాంధవులందరూ కూడా గుర్తింపు రాష్ట్రంలో జరగాలి, వారికి కూడా న్యాయం జరగాలి, వారి గురించి మేలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు వారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా పేదల పక్షాన్నటువంటి 6 గ్యారంటీ పథకాలు అనుమించడంలో కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందించడంలో కానీ మేలైన విషయంలో కూడా ముందుకెత్తున్న సందర్భంలో కూడా ఈరోజు ఒంటరి ఓబన్న గారి యొక్క జన్మదిన వేడుకలు చెప్తున్నా. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఒంటరి కులశ్రమం ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుంటలపైనటువంటి బండగోడు దారి దేశంలో కూడా వాళ్ళకి 25% ప్రభుత్వం వరకు వారికి ఒక నామినల్ రేట్ ఫిక్స్ చేసి ఆ గుట్టల మీద అధికారం ఇచ్చే విధానం కూడా మనం అందరం ఇక్కడ ప్రజాపక్షం. ఎందుకంటే వారికి జీవనోపాధి చేస్తున్న విధంగా మాకు ఎందుకు బాధ అనిపిస్తుందంటే వెలుగడూరు గుట్టమే 3,000 మంది ఒంటరి కులస్తులు ఆధారపడి బతకటం. అక్కడ లిఫ్ట్ తీసుకొస్తామని చెప్పేసి రాత్రి వచ్చి ఆ ఒంటరి కులస్తులందరినీ బలవంతాన్ని నిర్ణయించింది. మేము అక్కడ ఒంటరి కులస్తుల తరఫున అప్పుడు మాట్లాడితే అప్పుడు అధికారంలో మేము లేము, ప్రతిపక్షాలు ఉన్నాం. ఏదైనప్పటికీ ఇప్పుడు మంచి వాతావరణం అందరూ ప్రజాపక్షాలు అందరూ ఉన్నాం. అక్కడ నష్టపోయిన వాళ్ళందరూ కూడా మేము చేసే కార్యక్రమం మనం తీసుకోవాలి. మా ఇది ఒంటరి కులానికి సంబంధించిన సంఘం బాంధవులు కూడా మనం చేసుకుంటున్నాం. మీరు ముందు నిలబడండి, మేము ముందు మీ బాధ్యత తీసుకుంటాం. మేము కానీ పార్టీ మేమందరం కూడా మీకు మేలు కార్యక్రమంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఒంటరి కులస్తులకు మన ఏదో ఆర్థికంగా వాళ్ళ కాలంగా వాళ్ళకి నిలవ విధంగా ఏదైతే జగితాల జిల్లాకు సంబంధించిన కానీ ఉమ్మడి కర్మాల జిల్లాలో కానీ బండపై ఉన్నటువంటి ఏ గుంట మీదైనా ఒక 15% 20% వాళ్ళకి అధికార పరంగా రాష్ట్రపతి నిబంధనకు అనుగుణంగా వాళ్ళకు హక్కు వచ్చే విధంగా సొసైటీకి హక్కు వచ్చే విధంగా మనమందరం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మరొకసారి మా ఒంటరి కుల బాధ్యతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో కూడా మన ఆలస్యమైన మరి ఇంత పెద్ద నిబంధించినటువంటి అధికారులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఎస్టీకి సంబంధించినటువంటి ఏదైతే చేరిక విషయంలో కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను నా నెట్టుబాటు మీద ఉత్తరాది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు మాకు జిల్లాలు కలెక్టరేట్ ఈ కార్యక్రమం జరిగించారు. రాజకీయ పరంగా పాఠకైతే ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాము. ఈ ఎస్టీ కులంలో వీళ్ళని చేర్చే విషయంలో కూడా చాలా సంవత్సరాల క్రితం పెండింగ్లో ఉన్నది, ఈ సమస్య పరిష్కారం చేయాలి. మా ఉంటరి కులస్తులు కూడా ఈ జగితాల జిల్లాలో ఉన్నటువంటి ఈ గుంటలపై కూడా వాళ్ళకి అధికారం వచ్చే విధంగా కూడా నేను రిప్రజెంటేషన్ కూడా మరి సబ్మిషన్ చేస్తాను ముఖ్యమంత్రి గారి గారి విషయాన్ని మా మీడియా మిత్రులతో మా ఒంటరి కుల బాంధవులు తెలియజేసుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మీ లక్ష్మణ్ కుమారిగా శాసనసభ్యుడిగా కష్టాన్ని చూసిన వ్యక్తిగా విప్పుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం చేసుకున్నాం. మనం కలిసి పనిచేద్దామన్న మన మధ్యలో చిన్న చిన్న రాజకీయంలో ఉంటే ఆ ఎలక్షన్ సంబంధించిన వచ్చేటప్పుడు మనం మాట్లాడుకున్నాం. తర్వాత అందరం కలిసి ఈ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ పేదలకు మంచి జరిగే విషయంలో కూడా కలిసి పనిచేద్దామని విషయాన్ని